सभा को नमस्कार सभा वेदिक कांग्रेस अतिरथ महारथुलकु अंदर पेर पेरना ఈ సమావేశానికి వచ్చేసినటువంటి నా సోదర సోదరి మనులందరికీ నా శిరస్వతి నమస్కారాలు అందజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దుష్ట దుర్మార్గ పరిపాలన సాగిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూనిజేస్తా ఉంది, రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉంది, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తా ఉన్నాడు, పార్టీలను చీల్చేస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచాలని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్కు నడిచి పప్పు పప్పు అన్నటువంటి వ్యక్తి నిప్పైన సంగతి సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఎవరు అడగకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా ఆకాశం అంత అమాయకత్వం నిలువెత్తు పేదరికమైన ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రాజులు 1000కి మంది ఎక్కువ ఉన్నటువంటి సంస్థానాధీశులు వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి పేదవానికి ఒకటే ఓటు, ఉన్నవానికి ఒకటే ఓటు, చదువుకున్న వానికి ఒకటే ఓటు, చదువు రాని వానికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు దక్కుతుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాన్ని రాయించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అని గర్జించినాం, పార్టీని ఒప్పించాం, సోనియా గాంధీని ఒప్పించాం, ప్రతిపక్షాలను ఒప్పించాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పరిపాలకులు కావాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గావాలని హరిజన ఉద్ధరణ కార్యక్రమాలు, గరీబీ హటావో కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు తీసుకొని దళితులందరినీ హక్కులు చేర్చుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో, పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో దళిత డిక్లరేషన్ చేయబోతున్నాం. దళితులకు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక వ్యత్యాసాలను గమనించి వాటిని సరిచేసి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ధ్యేయమే కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకునేటువంటి పార్టీ, మాయమాటలు చెప్పి మోసం చేసి నోట్లతోటి ఓట్లు కొనుక్కొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నాను. ఎన్నడూ లేని విధంగా ఈరోజు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటా ఉన్నాడు. నేను ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎన్నడూ లేని విధంగా డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎడమ చేత తీసుకోవాలి, ఏ చేత ఎడమ చేత తీసుకోవాలి. ఆయన మక్కలమ్మి తెచ్చిన పైసలు కావు,
పత్తి అమ్మి తెచ్చిన పైసలు కావు, కేవలం మనం ముంచి తెచ్చిన పైసలు కాబట్టి తీసుకోవాలి. కుడిచేత కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున మనమందరం దీవించవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. భారతదేశాన్ని ప్రజలందరూ చేయనేటువంటి మాట తెలియజేస్తూ, మరి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన పార్టీ, పేటెంట్ రైట్ కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యానికి హక్కుదారు. ఈ ప్రజాస్వామ్యం నాశనం అవుతున్నప్పుడు దాన్ని రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండి తీసుకుంటుంది. ప్రజలందరినూ దీన్ని పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ముందుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. దయచేసి ఆ మీడియా వాళ్ళకు సంబంధించిన మూడు బ్యాటరీలు పోయినాయట, ఎవరికైనా దొరికితే వాళ్ళకి తీసి